పథకాల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకుండా నిలిపివేయడంపై కోర్టు ఆదేశాలతో ఈసీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. డీబీటీపై నేడు ఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ వివరణపై నిర్ణయాన్ని కోర్టుకు ఈసీ తెలపనుంది. కాగా చైతాక్ ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన నిధులు విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. కాగా పథకాల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇవ్వడంపై కొంతమంది లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో జరిగే విచారణను బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈసీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పథకాల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకుండా నిలిపివేయడంపై కోర్టు ఆదేశాలతో ఈసీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. డీబీటీపై నేడు ఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ వివరణపై నిర్ణయాన్ని కోర్టుకు ఈసీ తెలపనుంది. కాగా చేయూత ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన నిధులు విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. పథకాల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇవ్వడంపై కొంతమంది లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో జరిగే విచారణను బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈసీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.